ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు హయాంలో నిర్మించిన అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టిన జగన్ తాజాగా ప్రాజెక్టులపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. టీడీపీ హయాంలో అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని బాధ్యుల నుంచి రికవరీ చేయాలన్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో జగన్ ఇతర ప్రాజెక్టులకు వర్తింపజేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ముందు నుంచి ఆరోపణలు చేస్తున్న పట్టిసీమ ప్రాజెక్టు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పట్టిసీమ ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు చేశారు. ఓవైపు పోలవరం త్వరగా పూర్తి చేస్తానంటూనే చంద్రబాబు 1,300 కోట్ల రూపాయలతో పట్టిసీమ ప్రాజెక్టును హడావిడిగా ఎందుకు నిర్మించారంటూ జగన్ ప్రశ్నలు సంధించారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టు వల్ల తనకు రాజకీయ భవిష్యత్ ఉండదనే జగన్ అలా వ్యాఖ్యలు చేశారని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరిప్పుడు పట్టిసీమ పరిస్థితి ఏంటి? ప్రాజెక్టును జగన్ ఏం చేయబోతున్నారు? జగన్ మనసులో ఏం మెదులుతోంది? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతుల పథకం, గోదావరి మరియు కృష్ణా నదుల్ని అనుసంధానిస్తూ నిర్మించిన ఎత్తిపోతుల ప్రాజెక్టు దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎటువంటి అంచనా వ్యయాల పెంపు లేకుండా అనుకున్న సమయానికి పూర్తయిన ప్రాజెక్టు. అందుకే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. మరి ఇలాంటి ప్రాజెక్టు విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జోరుగా సాగుతుంది. అయితే పట్టిసీమ, పురుషోత్తపట్నం సహా అన్ని ఎత్తిపోతల పథకాలకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు, ఇంజనీరింగ్ పనులకు రికవరీని వర్తింపజేయాలనేది వైసీపీ ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే న్యాయపరంగా ఇది ఏ మేరకు చెల్లుబాటు అవుతుందన్నది తేలాల్సి ఉంది. గత ప్రభుత్వంలో సీఎం సంబంధిత శాఖ మంత్రి ఉన్నతాధికారి నుంచి వసూలు చేశారా, లేకపోతే కంపెనీ నుంచి వసూలు చేశారా? ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. మరో 2 వారాల్లో ప్రజావేదిక కోసం ఖర్చు అయిన సొమ్ము రికవరీపై హైకోర్టులో విచారణ ఆధారంగా ప్రభుత్వం దీనిపై ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వ వైఖరి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.